उठे ईयसयम दिव्य सप्रसादमुनकु सदाकालमु आराधना स्तुतियु स्तोत्रमुलु नमस्कारमुलु कलुगुनुगाक पिता पुत्र पवित्रात्मकु महिम कलुगुनुगाक आदिलो कलिगिनट्लु इप्पुडुनु मरिप्पुडुनु सदाकालमु कलुगुनुगाक परिशुद्ध परम दिव्य सप्रसादमुनकु सदाकालमु आराधना स्तुतियु स्तोत्रमुलु नमस्कारमुलु कलुगुनुगाक पिता पुत्र पवित्रात्मकु महिम कलुगुनुगाक आदिलो कलिगिनट्लु इप्पुडुनु मरिप्पुडुनु సదాకాలము కలుగునుగాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరిప్పుడును సదాకాలము కలుగునుగాక సదాకాలము కలుగునుగాక సదాకాలము కలుగునుగాక హల్లెలూయా హల్లెలూయా ఆరాధన మహిమ ఘనత ప్రభావములు నీకే యేసురాజా సప్రసాద ప్రభువా రాజాది రాజా ప్రభువులకు ప్రభువా సర్వోన్నతుడా సర్వంతర్యామి మా జీవితమునకు ఆధారమా హల్లెలూయా 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 హల్లెలూయా
స్తుతి 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 మహిమా నీకే ప్రభావములు ప్రభువా సర్వోన్నతుడా సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడా సర్వాధికారి రాజాది రాజా ప్రభువులకు ప్రభువా ఆరాధనకు యోగ్యుడవు నమ్మక పాత్రుడవు నీవే ప్రభువా కెరూపులతో సెరాపులతో అగణిత దూతల సమూహములతో నిత్యము కొని ఆడబడు నా దేవా ఇరువతి నాలుగు పెద్దలతో నిత్యము స్తుతించబడు నా దేవా నాలుగు జీవులు నిత్యము నిన్ను స్తుతించుచుండగా ప్రభువా నా గళము విప్పి నిన్ను స్తుతించుచున్నానయ్యా కీర్తించుచున్నానయ్యా శ్రేష్ఠుడవు నా దేవా సర్వశక్తిమంతుడవు నీవే ప్రభువా సర్వసృష్టిని అధీనములో ఉంచుకునివాడవు నడిపించువాడవు మమ్ము పోషించువాడవు నీవే యేసయ్యా హల్లెలూయా 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 ఆరాధన ఆరాధనకు యోగ్యుడా స్తోత్రమయ హల్లెలూయా హల్లెలూయా లశరలబ శబబబబబబబ శందవరలరరరరలూయా రియాలబబ శబబబ శందవరలరరరియాలూయా హల్లెలూయా 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 తండ్రి దేవా ఆరాధన తండ్రి దేవా అందరం కలిసి పాడదాము స్తుతించుదాం తండ్రి దేవా ఆరాధన స్తుతించుదాం కలిసి పాడదాము పుత్ర దేవా ఆరాధన పుత్ర తండ్రి దేవా ఆరాధన తండ్రి దేవా ఆరాధన పుత్ర దేవా ఆరాధన పుత్ర దేవా ఆరాధన ఆత్మ దేవా ఆరాధన హల్లెలూయా 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 హోసానా దావీదు కుమారుడా మరియతనయుడా స్తుతి మహిమా ఘనత ప్రభావములు యేసు రాజా ఆరా హల్లెలూయా 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 ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్.
Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. యేసువ ఆరాధన యేసువ మహిమ యేసయ్య ఘనత యేసయ్య గ్లోరీ యేసయ్య హోసానా హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ గ్లోరీ టు జీసస్ గ్లోరీ టు జీసస్ గ్లోరీ టు జీసస్ గ్లోరీ 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 టు జీసస్ Hallelujah, 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 hallelujah. Jesus, Jesus, Jesus. Thank you. Praise you, Jesus. Worship you, Lord. Glorify Jesus. We adore you, Lord. Glorify Jesus. Hallelujah, hallelujah, hallelujah. Praise the Lord. 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 Divya prasada aradhanalo bhaktipurvakanga palguntunna priya viswasulara. అతి పరిశుద్ధుడు మహనీయుడు ప్రశస్తమైన దేవుని యేసయ్య నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దివ్య సప్రసాదములో ప్రభు ఇమిడి ఉన్నారు. చూసి విశ్వసించిన వారి కంటే చూడకుండా విశ్వసించువారు ధన్యులు అని మనందరి గురించే చెప్పాడు. ఈ దివ్య సప్రసాదములో ప్రభు మన కనుదృష్టికి కనిపించరు, కానీ విశ్వాసముతో కళ్ళు తెరిస్తే ఆ దివ్య అప్పములో ప్రభు ఇమిడి ఉన్నారు. కడరాత్రి భోజనములో ప్రభు తన శిష్యులకు ఈ అప్పాన్ని ఇస్తా, ఆహారంగా స్వీకరించండి, నన్నెల్లవేళలా జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. ఈ దివ్య సప్రసాదములో అహోరాత్రములు రాత్రింబవళ్ళు దివ్య మందసములో ప్రభు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మన ప్రార్థన వినాలని, మన మొరలను ఆలకించాలని, మనం స్తుతులను స్వీకరించాలని, మనలను దీవించాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ దివ్య ప్రసాద ఆరాధనలో ప్రభు బలిపీఠము మీదకి వేంచేసి వచ్చాడు. రాజులకు రాజై, ప్రభువులకు ప్రభువై బలిపీఠం మీద నీ ప్రార్థన నా ప్రార్థన వినటానికి, మన మొరలను ఆలకించటానికి, మనలను ఆశీర్వదించటానికి వేచి ఉన్నాడు ప్రేమ కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రాలు చెబుదాం, సాష్టాంగపడి నమస్కరించుదాం. పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, చేతులు జోడించుదాం. ప్రభుని విశ్వాసంతో చూద్దాం. నిండు కృతజ్ఞత భావాన్ని మన హృదయంలో నిలుపుకుందాం. సప్రసాద ప్రభు వైపు చూడండి. ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు, మీరు నా వద్దకు ఎంతగా జరిగితే నేనంతగా మీ దగ్గరకు వస్తాను. జెఫనియా గ్రంథములో ప్రభు చెబుతూ ఉన్నాడు, నేను మీ మధ్య నా నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను, మిమ్మలను వద్దిల్ల చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, మీకు సంతోషమును సమాధానాన్ని సమృద్ధిని నేను మీకు ఇస్తాను అని ప్రభు చెబుతూ ఉన్నాడు. ఇక మీరు భయపడన అవసరం లేదు, ఆత్మ వలన కార్యములు జరుగును అని ప్రభువు స్వయముగా వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రశస్తమైనటువంటి ప్రభు యొక్క ఉనికిని ఆ సప్రసాదములో చూద్దాం. నిండు హృదయముతో ఆరాధించుదాం. అవకాశం ఉంటే మీ శిరములను నేలకు అంటేలాగా వంగి ఆరాధన చేద్దాం. సృష్టించినవాడు, కాపాడేవాడు, దీవించేవాడు, మనల్ని ఎల్లవేళల కనురెప్పల చాటును కాచి కాపాడే దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుదాం. ప్రైజ్ ది లార్డ్. 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 సప్రసాద ప్రభు ఎదుట ఒక్క గంట కూర్చునుట ఎంతో ఆశీర్వాదం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ దివ్య సప్రసాద ఆరాధన ప్రత్యేకంగా టెలికాస్ట్ చేసి ఈ టీవీ మాధ్యమం ద్వారా మనందరము కలియటం కోసం ఆత్మీయంగా ఏకత్వం కలిగి ఆరాధించే నిమిత్తం ఒక ప్రత్యేకమైన కారణం ఉన్నది అని మీ అందరికీ తెలుసు. ప్రత్యేకించి COVID-19 కరోనా వైరస్ మహమ్మారిగా మారి దేశమునంతా కూడా అల్లకల్లోలం చేస్తూ ఉంటే దేశాన్ని కాపాడగలిగిన ప్రభు ఒక్కరే ఉన్నారు, యేసుక్రీస్తు. సర్వశక్తిమంతుడు, సర్వం మీద అధికారము కలిగిన వాడు. ఏ రోజు మనలను కనుదృష్టి తీయక ఎల్లవేళల కాచి కాపాడేవాడు. ఆ ప్రభువుకి సమర్పించుకుందాం. ఆ దివ్య రక్తముతో మనల్ని కంచిగా వేయమని, కడగమని ప్రభువును అడుగుదాం. ఈ మహమ్మారి ఎవరి మీదనూ ప్రభావం లేకుండా లయమైపోవాలని యేసునామంలో ప్రార్థన చేద్దాం.
అంతమాత్రమే కాదు మన పావన జనకులైన జగద్గురువులైనటువంటి పోపు గారు ఈరోజు ప్రపంచానికి ఒక పిలుపునిచ్చారు మనందరికీ తెలుసు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనందరం ఏకాత్మతో దేవుని స్తుతిస్తూ ఉపవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో జోగాడమని మొరపెట్టమని వారు మనల్ని ఆహ్వానించారు. ఇద్దరు లేక ముగ్గురు నా పేరట కూడి ఉంటే ఏక హృదయంతో ప్రార్థిస్తే అనుగ్రహిస్తానన్న గొప్ప దేవుడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులైన వారు యేసుక్రీస్తుని నమ్ముకున్న వారందరూ ఈరోజు ఉపవాసాలు ఉంటూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు. యేసయ్య బంగారు పాదాలు పట్టుకొని సహాయం చేయండి ప్రభువా, మమ్మల్ని ఆదుకోండి నాయన అని మొరపెడుతూ ఉన్నారు. యోనా గ్రంథములో మనం వాక్యం చదువుతున్నాం. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, యోనా ప్రవక్త చెప్తున్నటువంటి మాటలు 3వ అధ్యాయములో 10వ వచనములో మనం వింటాము. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూచెను, వారు తమ దుష్కార్యములను విడనాడిరని తెలుసుకొనెను, వారి మీద జాలి చెంది, అద్భుతమైన మాట, వారి మీద కనికరం చూపి పూర్వము తాను అనుకున్నట్లుగా వారిని శిక్షించడాయను. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ దేవుని ఎందు ప్రియులారా మన పాపాల కోసం పశ్చాత్తాపడవలసిన అవసరం వచ్చిందేమో, ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తున్నామేమో, దేవుడంటే భయం లేక, పెద్దలంటే గౌరవం లేక, యాజకులంటే గౌరవం లేక, దేశంలో ఇష్టానికి విచ్చలవిడిగా మానవులేమన్నా జీవిస్తున్నారేమో, దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పించాలని తన కనికరమును తిరిగి మన మీద కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడు. దానియేలు గ్రంథంలో మనం 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక అద్భుతమైన మాట మనం వింటాం. ఆ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నీవు నీ పాపములను మాని నీతి న్యాయమును అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపినిడల నీకు క్షేమము నీకిక మీదట ఉండును అన్నాడు. ప్రాయశ్చిత్తము అనేది అవసరం దేవుని యందు ప్రియులారు. మనం ఎవరెవరి మీదైతే అబండాలు వేసామో, నిందలు వేసామో, బాధలు పెట్టామో, కష్టపెట్టామో, వారి కన్నీటికి కారకులయ్యామో, సారీ అని నీ హృదయంలో అనుకుంటే చాలదు, దేవుని సన్నిధిలో అనుకుంటే కూడా చాలదు. దేవుడు క్షమించేవాడు, నిన్ను అర్థం చేసుకుంటాడు, నీ పాపాలను కడుగుతాడు. కానీ ప్రాయశ్చిత్తము అనేది అవసరం. ఆ బైబిల్ వాక్యం చెబుతుంది, బాధ పెట్టిన వారి యందు నీవు తిరిగి కరుణ చూపించాలి. ఎవరెవరినైతే బాధ పెట్టావో క్షమాపణ అడగాలి. వారి దగ్గరకు వెళ్ళి అవసరమైతే వారి చేతులు పట్టుకొని క్షమించమని నువ్వు పశ్చత్తాప పడిన యెడల దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మనకు చేస్తున్నాడు. తిరిగి నీ మీదకు క్షేమాన్ని నేను ప్రకాశింపచేస్తాను అంటున్నాడు. దేశము మీద క్షేమం రావాలి, మనందరి మీద ఆశీర్వాదాలు రావాలి. ప్రవక్త యెషయా 59వ అధ్యాయంలో 1-2 వచనాల్లో మనం చదువుతున్నాము. నీ ప్రార్థన వినుటకు నేను చెవిటివాడను కాను, మిమ్మలను దీవించటానికి నా హస్తములు ఏమాత్రము కూడా కొడచగా లేవు. కానీ ఒకటి, నా దీవెన నా ఆశీర్వాదం మీ మీద రాకుండా ఉండుటకు పాపమే అడ్డుగోడగా ఉన్నది అని అంటున్నాడు. ఒకవేళ ఈ సమయంలో మనందరము పాపాలను ఒప్పుకోవాలి, పశ్చత్తాప పడాలి, చేసిన తప్పులను అంగీకరించాలి, ఎవరెవరినైతే బాధ పెట్టామో, ఎవరెవరినైతే పేరు నాశనం చేసామో, ఎవరెవరినైతే ఇబ్బంది పెట్టి ఉన్నామో, ముఖ్యంగా దేవుని సేవకులను, దేవుని యాజకులను, ఒకవేళ దేవునికి గౌరవాన్ని ఇవ్వక, దేవుడంటే భయపడక, వాక్యం పట్ల ఆకర్షణ లేక, దివ్య సప్రసాదములో ప్రభుని స్వీకరించేటప్పుడు ఆయత్తపడక, సిద్ధపడక, ఒకవేళ తప్పులు చేస్తున్నామేమో, పాపం చేస్తున్నామేమో, ప్రభు యొక్క హృదయాన్ని బాధ పెట్టామేమో, బాధ పెడుతూ ఉన్నామేమో, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తము అన్ని పాపములను క్షమిస్తోంది. నీవు నీ పాపములను ఒప్పుకుని ఎడల దేవుడు నీ పాపములను క్షమిస్తాడు. నీ పాపములను మరి ఎన్నడూ జ్ఞప్తి అందించుకునివాడు కాదు అని అంటున్నాడు. అందుకనే వనబెడదాం ప్రభువుని. కీర్తనకారుడు 73వ కీర్తనలో 25వ వచనంలో ఒక గొప్ప ప్రార్థన చేశాడు. తన యొక్క బలహీనతను ఒప్పుకున్నాడు. తన ఆధారం ఎవరో చెప్పుకున్నాడు. ఆయన బ్రతుకుటకు కారణం ఎవరో చెప్పుకున్నాడు. ఆకాశమునందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అవసరం లేదు. అద్భుతమైన విశ్వాసం ప్రకటించాడు. అయ్యా, ఈ లోకములో ఆకాశములో ఉన్న నీవు తప్ప నాకెవరున్నారయ్యా,
నువ్వే నా దేవుడు అయితే, నువ్వే నా తండ్రి అయితే, నీవే నా తల్లి అయితే, నీవే నా దాగుస్థలం అయితే, నువ్వే నా ఎత్తైన కోట అయితే, నువ్వే నా సర్వం అయితే, ఇక నేను భయపడనవసరం లేదు, నా కొరత కూడా నాకు ఏది లేదు అని ఎంత భక్తితో ఎంత విశ్వాసంతో చెప్పుకున్నాడు. ఈ ఆకాశమునందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా? అయ్యా, ఈ COVID-19 ఈ సమయంలో మందు కనిపెట్టడానికి శాస్త్రజ్ఞులు ఎంతో ఎంతో ఆసక్తితో పనిచేస్తున్నారు, కానీ నువ్వు జ్ఞానం ఇవ్వకపోతే, నీవు వారికి సలహా చెప్పకపోతే, నీవు వారికి తెలివిని ఇవ్వకపోతే ఎవడు ఈ గొప్ప కార్యాన్ని సాధించగలడు? నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరు ప్రభువా, దిక్కులేరయ్యా. నీవు తప్ప మాకు ఇంకొక ఆధారమే లేదయ్యా. ఈరోజు ప్రపంచమంతా క్రైస్తవులందరితో కలిసి ఏకాత్మతో అయ్యా చేతులెత్తి నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి, నీకు సాగిలపడి నమస్కరిస్తున్నామయ్యా. నీ సన్నిధిలో మేము సమర్పించుకుంటున్నాం తండ్రి, మా పాపములను క్షమించండి, మా దుర్బుద్ధిని ప్రభువా కడిగి వేయండి నాయన, మా అవినీతి వస్త్రములను కడగండి ప్రభువా, నీతి కలిగినటువంటి వారిగా ధర్మయుక్తులుగా మమ్ము జీవించ కృపనుగ్రహించని తండ్రి, నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రాలు 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 నాయన. నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి, నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభువా, నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు ఈ ఆరాధనా కార్యక్రమాన్ని నీ ప్రజల మధ్యకు తీసుకెళ్ళడానికి ఈ టీవీ మాధ్యమం ద్వారా ప్రజలతో కలిసి ప్రార్థన చేయడానికి సహాయపడినటువంటి స్పాన్సర్ చేసినటువంటి కుటుంబం కోసమై ప్రత్యేకించి ప్రార్థిస్తున్నామయ్యా. దాసరి జ్యోత్సన, వారి భర్తగారు ఉదయలను ఇద్దరిని దీవించమని వేడుకుంటున్నాం నాయన. వారికి ఉన్నటువంటి క్లినిక్ని నువ్వు ఆశీర్వదించు, 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా వర్ధిల్ల చేయండి నాయన. వివాహమునందు వారిద్దరిని ఒక్కటి చేసి ఉన్నావు నాయన, సంతాన వరం కోసం వారు అర్థిస్తూ ఉన్నారు తండ్రి. బిడ్డలు దేవుడిచ్చు వరమని, తనయులు దేవుడిచ్చు బహుమానమని నీ వాక్యములు మాకు తెలియచేసావు నాయన. కరుణించేవాడవు, గర్భాలను విప్పేవాడవు, శిష్యులను ఉంచేవాడవు, సంతాన వరాన్ని ప్రసాదించేవాడవు నీవు నాయన. నిన్ను నమ్మిన వారిని ఉట్టి చేతులతో ఎప్పుడు ఎక్కడ నువ్వు పంపించవు నాయన. మేము నమ్ముతున్నాం తండ్రి, ఆ బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ టీవీ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకురావడానికి సహాయపడినటువంటి ప్రతి బిడ్డ కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి తల్లిగారిని దీవించినైనా, అంత మాత్రమే కాక వారి తోబుట్టువు సతీష్ బాబును కూడా ఆశీర్వదించండి. వారి యొక్క కుటుంబానికి కావలసిన దీవెన వర్షాన్ని కృమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, ఈరోజు ఈ ప్రార్థనలో ఎవరెవరైతే ప్రార్థన చేయమన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. కనపర్తి లూర్దు కుమార్ అండ్ రాజకుమారి వారి వివాహ మహోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా దేవదేవునికి కృతజ్ఞతలు చెప్తూ నాయన, వారి బిడ్డలు రవితేజను ప్రభువ నిశితను దీవించమని ప్రత్యేకించి నిన్ను అర్థిస్తున్నాం తండ్రి. అంత మాత్రమే కాదు, కే పావని వైఫ్ ఆఫ్ రాజు వారిని దీవించినైనా, వారి యొక్క ఆలోచనలను దీవించని వారి కుటుంబాన్ని దీవించినైనా, మల్లవల్లి అన్పూర్ణమ్మ గారి యొక్క కుటుంబానికి కావలసిన దీవెనను కాపుదలను అనుగ్రహించండి. వారి బిడ్డలను ఆశీర్వదించినైనా, ఆ కుటుంబమునైనా నీ ఆలయమానికి కావలసినటువంటి సమకూర్చుటలో సహాయంగా వారి గుప్పిలని విప్పి ఉండగానైనా వారిని కూడా దీవించండి. కరోనా వ్యాధితో బారిన పడినటువంటి వారిని కాచి కాపాడమని, దానికి కావలసిన యాంటీవైరస్ వ్యాక్సినేషన్ కనిపెట్టడానికి నీ కృప నీ జ్ఞానమును త్వరలోనే ప్రసాదించమని అర్థిస్తూ ఉన్నానాయన. మా విచారణ కొరకై ప్రార్థిస్తున్నావు నాయన. విశ్వాసులందరినీ దీవించండి, మా సంఘాన్ని బలపరచండి, స్థిరపరచండి ఆయన, విస్తృతపరచమని నిన్ను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా, మా సంఘమును క్రమబద్ధీకరించమని ప్రార్థన చేస్తూ ఉన్నావు నాయన. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి కుటుంబంలోనికి నువ్వు వెళ్ళండి ప్రభువా. ఇదిగో నేను మీ హృదయ ద్వారం వద్ద నిలబడి తలుపు తట్టుచున్నాను, ఎవరైతే నా స్వరాన్ని వింటారో విని తలుపు తీస్తారో వారిలోనికి వస్తానని వాగ్దానం చేసావయ్యా, వారితో కలిసి భోజనం చేస్తానన్నావు తండ్రి. ఈరోజు ప్రత్యేకించి ఈ టీవీ మాధ్యమం ద్వారా ఈ దివ్య ప్రసాద ఆరాధనలో పాల్గొని విశ్వాసంతో దీని చుట్టూ సమావేశమై ప్రార్థిస్తున్న ప్రతి గృహములోనికి ప్రభువా నీ దర్శన భాగ్యం అనుగ్రహించిన నాయన, నువ్వు వెళ్ళి వారి మధ్య ఉండండి నాయన, కనిపించని అతిథిగా వారింట్లో ఉండండి ప్రభువా, నువ్వే తండ్రివై తల్లివై ప్రభువా వారిని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ భయంకరమైన సమయాల్లో అయ్యా ఎవరెవరైతే ఆర్థికంగా బాధపడుతున్నారో, తినటానికి కూడా లేక ఇబ్బంది పడుతున్నారో, కూలి నాలి చేసుకొని జీవించే వాళ్ళు ఈ లాక్డౌన్ వల్ల బయటికి వెళ్ళడానికి అవకాశం లేక ఉన్నటువంటి ఆవేదన పడే సమయంలో నాయన,
అయ్యా కనికరము చూపే వ్యక్తులను పైకి లేపనండి నాయన. ఉన్నవారు లేనటువంటి వారి వైపు చూడాలి, లేనటువంటి వారి యొక్క చేయి పట్టి లేపేటువంటి కృప ఆ కనికరము ఆ దయ అనేక హృదయాలలో నింపండి తండ్రి. ముందుకు వచ్చి అనేక మందికి సహాయంగా ఉండటానికి నీవలే నీ సహోదరుని ప్రేమించుదువు కాక అన్నావు నాయన. నేను తింటానికి ఉన్నప్పుడు లేనటువంటి వాడి వైపు చూడవలసిన అవసరతను నాకు నేర్పిస్తున్నావు తండ్రి. బట్టలు ఉన్నదాకు బట్టలు లేనటువంటి వారికి ఒక చొక్కా ఇచ్చేటువంటి గుణాన్ని నాకు నేర్పించిన నాయన. ఈ సమయంలో డబ్బు దాచుకోవటం కాదు, కానీ డబ్బును వెచ్చించి అనేక మందికి ఉపకారిగా ఉండుట కొరకై, మేలు చేసేవారిగా ఉండుట కొరకై మాకు సహాయం చేయండి అయ్యా. గలతీలకు రాసిన పత్రికలో నువ్వు 6:9 నువ్వు మాకు తెలియచేస్తున్నావు తండ్రి, మేలు చేయుట ఎందు విసిగిపోరాదు అన్నావు తండ్రి. మేము ఎప్పుడు మేలు చేసేవారిగా ఉండాలి. ఎవరికి హాని చేయక, ఎవరికి కీడు చేయక, ఎవరికి నష్టాన్ని పూడ్చక నాయన. అయ్యా మేము కరుణించి నీ కృపలో నడిచేవారిమై ఉంచండి తండ్రి, నడిపించండి తండ్రి. నీ కృప, నీ సహాయము, నీ కాపుదల, కరుణయు, కృపయు మాకు పంపించండి తండ్రి. నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చిన్న పాట పాడి దేవుని స్తుతించుకుందాం. యేసయ్యా తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. అయ్యా నిన్ను భజిస్తున్నాం నాయన, నీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. నీ సన్నిధిలోనికి వచ్చే వారికి బలము నీవై ఉన్నావు, శక్తి నీవై ఉన్నావు, ఆదరణ నీవై ఉన్నావు, ఆరోగ్యము నీవై ఉన్నావు. పరమ వైద్యుడు వై మమ్మలను కరుణిస్తున్నావు. గాయపడిన నీ హస్తమును ప్రభు మా మీద చాచుతున్నావు తండ్రి. నీ కాపుదలను మాకు ఇస్తున్నావు తండ్రి. నీ స్తోత్రము, స్తోత్రము, స్తోత్రములు నాయన. సన్నిధిలో ఒక కంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపెదవు. నీ సన్నిధిలో ఒక కంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపెదవు. యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధన, ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన, ఆరాధన నీకే నా యేసయ్యా. సన్నిధిలో ఒక గంట కూర్చుండగా ఆత్మశక్తితో నింపెదవు. స్తోత్రము నాయన. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడవైన దేవా, నీకే స్తుతి, నీకే ఆరాధన, నీకే మహిమ నాయన. సర్వ సృష్టిని చేసిన వాడవు, సర్వమును నీ అధీనములో ఉంచుకున్న వాడవు, సర్వానికి ఆధారమైన నా తండ్రి. కెరూబులతో, సెరాబులతో అనునిత్యము కొనియాడబడేవాడా, 6 రెక్కలు కలిగి 2 ముఖాలు 2 కాళ్ళు 2తో ఎగిరి పరిశుద్ధుడు, 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 సర్వశక్తిమంతుడు మన దేవుడని పాడుతున్న కెరూబులతో, సెరాబులతో, అగణిత దూతల సమూహములతో నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి, నిన్ను ఆరాధిస్తున్నాం నాయన, నిన్ను బలపరుస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం తండ్రి.
రాబులు అగణిత దూతల సమూహము ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా కెరూబులు సెరాఫులు అగణిత దూతల సమూహం నీ వైభవ కీర్తిని స్తుతించగా నా గళము కలిపి ప్రణుతించెదను నీ వైభవ కీర్తిని స్తుతించగా నా గళము కలిపి ప్రణుతించెదను ఆరాధన ఆరాధన ప్రియేక దేవా ఆరాధన ఆరాధన ప్రియేక దేవా ఆరాధన ఆరాధన ప్రియేక దేవా ఆరాధన ఆరాధన ప్రియేక దేవా ఆరాధన ప్రియేక దేవా ఆరాధన 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 ఆరాధన హోసానా దావీదు కుమారుడా హరి అతనయుడా ఆరాధన హల్లెలూయా 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 అందరు స్తుతించుదాం అందరు నోరు విప్పుదాం పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో దేవుని స్తుతించుదాం ధనుడు మహోన్నతుడు స్తుతిలోనే శక్తి ఉన్నది స్తుతిలోనే స్వస్థత ఉన్నది స్తుతిలోనే బలమున్నది స్తుతిలోనే సమస్య పరిష్కారాలున్నాయి యెహోషువాకు దేవుడు చెప్పి ఉన్నాడు ఎరికో గోడలు కూలిపోవడానికి స్తుతించమన్నాడు దేవుని ఘనమైన నామాన్ని ఉచ్చరించమన్నాడు ఈ కోవిడ్-19 నుంచి మన విడుదల కావాలంటే వైరస్ నుంచి యాంటీవైరస్ కనిపెట్టి అయినా వ్యాక్సినేషన్ కనిపెట్టాలంటే జ్ఞానము కావాలి బలము కావాలి శక్తి కావాలి ఉత్సాహం కావాలి సమయస్ఫూర్తి కావాలి అన్నిటిని అనుగ్రహించేవాడు ఆయనే ఏ అడ్డుగోడైనా పడగొట్టగలిగిన వాడు ప్రభువే ఆయన నామము శక్తి కలిగినది కనుక స్తుతించండి స్తుతించండి స్తుతిలో శక్తి స్తుతిలో బలము స్తుతిలో స్వస్థత ఉన్నది స్తోత్రం 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 జీసస్ థాంక్యూ జీసస్ వి అడోర్ యు లార్డ్ గ్లోరిఫై యు జీసస్ వి వర్షిప్ యు లార్డ్ వి ప్రాస్ట్రేట్ బిఫోర్ యు లార్డ్ హల్లెలూయా 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 జీసస్ థాంక్యూ జీసస్ వి ప్రైజ్ యు లార్డ్ గ్లోరిఫై యు జీసస్ We worship you, Lord. Hallelujah. 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 Sarvashakti Mantura. Sarvonatuda Deva. Sarvantaryami. Manni stutistunam tandri. Ninnu aaradhistunam nayana. Ghanaparustunam tandri. Rendu chetulu etti ninnu jodistunam tandri. Ninnu stotristunam nayana. Nee bangaru paadalaku stotralu nayana. Neevu pondina gayamula valla maaku swasthata kalugutundani vakyam nerpinchin tandri. అయ్యా నీ రక్తము కలిగినటువంటి హస్తముతో మమ్మలను తాకండినాయనా అయ్యా ఈరోజు యాకోబు పత్రికలను చెప్తున్నావు మీ చేతులు ఎర్రగా ఉన్నాయి రక్తంతో ఉన్నాయి అంటున్నావు నాయనా మీరు ప్రార్థించడం కోసం దేవాలయానికి వచ్చి చేతులు ఎత్తితే మీ చేతులకు రక్తం కనిపిస్తుందన్నావు నాయనా అసూయ వల్ల ద్వేషం వల్ల నాయనా ఎవరెవరిని మేము హత్య చేస్తున్నామో
శారీరకంగా అతి చేయికి ఉండకపోవచ్చు నాయన, మానసికంగా మిమ్మల్ని బాధ పెట్టుండొచ్చు నాయన, కన్నీరు తెప్పించవచ్చు నాయన, అసూయ కలిగిన ఆయన వారిని పేరును చెడగొట్టుండొచ్చు, వారిని ఇబ్బంది పెట్టిన వారిమై ప్రభువా, వారికి నష్టం జరగాలని కోరుకున్న వారిమై మేము ఎన్నో విధాలుగా ప్రోత్సహించిన వారిమై ఉన్నామేమో, క్షమించండి ఆయన, క్షమించండి, ప్రాయశ్చిత్తపడి నిన్ను కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నిన్నటి రోజు మనందరం ఫాతిమా మాత పండుగను కొనియాడుకున్నాం. ఫాతిమా మాత పండుగ వెంటనే ఈరోజు మత్తియాస్ అనే అపోస్తులని యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. 1917 May 13 తల్లి మరియా దర్శనమిచ్చారు. నాటికి ప్రపంచ యుద్ధం ప్రారంభమై 3 అవుతుంది. సుమారు 80 లక్షల మంది మరణించారు. బొల్షెవిక్ అనేటువంటి విప్లవం, లెనిన్ క్రోట్స్కీ అనేటువంటి వారి నేతృత్వంలో కమ్యూనిస్టుల పరిపాలనకు వచ్చేసారు, అధికారం సాగిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో తల్లి మరియా 3 దర్శనమిచ్చారు. పోర్చుగల్ దేశంలో ఫాతిమా అనే పట్టణంలో గొర్రెలు కాచుకుంటున్నట్టు 3 లూసీ, జెసింతా, ఫ్రాన్సిస్ అనే వారికి తల్లి దర్శనమిచ్చారు. యుద్ధం వల్ల ప్రపంచం చిన్న భిన్నం అవుతుంది, కనుక మీరు ప్రార్థించాలి. దేవుని ఎందు ప్రియులారా, ఈరోజు ఒకవేళ మరి తల్లి మనందరికీ చెబుతున్నారేమో, కరోనా వైరస్ విప్లవం వల్ల, కరోనా వైరస్ అనే మహమ్మారి వల్ల దేశంలో ప్రజలు నాశనమైపోతున్నారు, అల్లకల్లోలమైపోతున్నారు, ప్రాణాలను కోల్పోతున్నారు. కాపాడుకోవడానికి ఒకే ఒక మార్గం తల్లి నేర్పిస్తున్నారు, ప్రార్థించండి, నా కుమారుని సన్నిధిలో గోజాడండి. మానవులు తమ పాపాలకు గాను వాళ్ళు మాటల్లో, క్రియల్లో, బంధాలలో చేస్తున్న ప్రతి పాపానికి, అన్యాయపు జీవితానికి వాళ్ళు మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి, పరిశుద్ధులుగా మారాలి, దేవుని పిల్లలుగా దేవుని ఆరాధించాలని తల్లి మనకు పదే పదే ఆయన చెప్పినట్లు చేయుడి అని జ్ఞాపకం చేశారు. ప్రపంచ శాంతి కోసం జపమాలను చెప్పమన్నారు. తల్లి తనను తాను బయలుపరుచుకొని నేను జపమాల మాతను అని బయలుపరుచుకున్నారు. జపమాల చాలా శక్తివంతమైన ప్రార్థన. జపమాల వల్ల మరియ తల్లిని మనం ఆరాధించడం లేదు, పూజించడం లేదు, కానీ దేవుడు అనుగ్రహించిన వాక్యమును మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ కార్యకలాపాలను మనం ధ్యానం చేస్తున్నాం, ఆయన మహిమను మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ఉద్దేశాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. తల్లి మరి ఇంకొక ప్రార్థన చెప్పమన్నారు. జపమాల ప్రార్థన చేసేటప్పుడు మనము మధ్య మధ్యలో చెప్తాం, ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్నులను కాపాడండి, ముఖ్యముగా నీ కృపకు అత్యవసరమైన వారిని మోక్షరాజ్యములోకి తీసుకొని పొండి అని పదే పదే ప్రార్థించండి అని మరి తల్లి నేర్పించారు. 1917 ఎగ్జాక్ట్గా 13 మరియ తల్లి ఆఖరి దర్శనాన్నిచ్చారు. ఆ 3 ఆఖరి దర్శనం ఇచ్చి ప్రపంచానికి శోధనలు గెలవడానికి, శక్తిని పొందుకుని దేవుని మార్గంలో వెళ్ళడానికి జపమాల జపించండి, మీ కుటుంబాలలో జపించండి, వ్యక్తిగతంగా జపించండి, దారిలో వెళ్ళేటప్పుడు జపించండి. జపమాల శక్తివంతమైన ప్రార్థన. ఒక పునీతుడు అన్నాడు, ఒక్కొక్క మంగళవార్త ప్రార్థన సాతాను మీద బాణం అని చెప్పాడు. బాణం వేస్తే శత్రు వేదంగా కూలిపోతాడో, జపమాల చెప్పిస్తూ మంగళవార్త ప్రార్థనని మనం భక్తితో విశ్వాసంతో చెబితే సాతాను శోధనలోంచి వెళ్ళిపోతాయి, రోగాలన్నీ పారిపోతాయి. ఇదిగో ఇలాంటి COVID-19 దేనైనా మనం ఎదిరించడానికి శక్తిని మహాదేవుడు ప్రసాదిస్తున్నాడు. స్తోత్రం చెప్తాం, ఆరాధన చేద్దాం, నిండు హృదయంతో ప్రభుని స్తుతించుదాం. 112 కీర్తనని భక్తితో మనం కీర్తించుదాం, దేవుని స్తుతించుదాం, దేవునికి సమర్పించుకుందాం మనలను, మన కుటుంబాలను, మన సంఘాన్ని. ఎవరెవరైతే ప్రార్థించమని అడిగారో, ఎవరెవరికి అత్యవసరాలు ఉన్నాయో వారందరినీ ప్రభు పాదాల దగ్గర తీసుకుని వద్దాం. ముఖ్యంగా
ఈ టీవీ మాధ్యమం ద్వారా ఈ ప్రోగ్రాం మీ వద్దకు తీసుకురావడానికి ఆర్థికంగా చేయుతనిచ్చినటువంటి జ్యోత్సన వారి భర్త గారు ఉదయమే. అంత మాత్రమే కాదు వారి కుటుంబాన్ని ఇంకా ఎవరెవరైతే ప్రార్థించమని అడిగారో వారందరి కొరకై ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ సంపూర్ణ సమర్పణ చేసుకుందాం. అందరూ కీర్తన 112 చూడండి, చదువుదాం. వారిని తన ప్రజలను పాలించు వారి చెంతన కూర్చుందురు. వారిని తన ప్రజలను పాలించు వారి చెంతన కూర్చుందురు. మీరు ప్రభువుని స్తుతింపుడు, ప్రభువు సేవకులారా, ప్రభువుని స్తుతింపుడు. ఆయన నామమును సన్నుతింపుడు, ప్రభువు నామము ఇప్పుడు ఎప్పుడు స్తుతించబడుగాక. నిత్యము స్తుతించబడుగాక. వారిని తన ప్రజలను పాలించు వారి చెంతన కూర్చుందురు. వారు తన ప్రజలను పాలించు వారి చెంతన కూర్చుందురు. సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు ప్రభువు నామమును వినుతింపబడునుగాక. ప్రభువు జాతులన్నిటిని మించినవాడు, ఆయన తేజస్సు ఆకాశమునకు పైన వెలుగొందుచుండును. వారిని తన ప్రజలను పాలించు వారి చెంతన కూర్చుందురు. వారిని తన ప్రజలను పాలించు వారి చెంతన కూర్చుందురు. మన దేవుడైన ప్రభువు వంటి వాడు ఎవడు? ఆయన మహోన్నతమున వసించును, అయినను క్రిందికి వంగి ఆకాశము భూమిని పరికించును. ఆయన పేదలను దుమ్ములో నుండి పైకి లేపును, దీనులను బూడెద నుండి లేవనెత్తును. వారిని రాజుల సరసన తన ప్రజలను ఏలు పాలకుల సరసున కూర్చుండబెట్టును. వారిని తన ప్రజలను పాలించు వారి సరసున కూర్చుండబెట్టును. వారిని తన ప్రజలను పాలించు వారి చెంతన కూర్చుందును.
ఆజ్ఞలను పాలించు వారి చింతన కూర్చుందు. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఆరాధన మహిమా ఘనత ప్రభావములు నీకే ప్రభువా ఆరాధన మహిమా ఘనత ప్రభావములు నీకే యేసురాజా హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్ 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 యేసుక్రీస్తు నందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లి తిరుసభ, విశ్వ కథోలిక తిరుసభ మరొక పండుగను కూడా కొనియాడుతుంది. ఈ పండుగ చాలా ప్రాముఖ్యమైన పండుగ. అందుకనే పోపు గారు ఈరోజు ప్రపంచానికి ఉపవాస దినముగా, ప్రార్థన దినముగా రోజంతా దేవుని సన్నిధిలో గడపమని ఈరోజు మన విచారణ. ఈ ప్రార్థనలో పాల్గొంటున్న వారందరినీ ప్రభు పేరట నేను అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తూ ఉన్నాను. దేవుని గొప్ప దీవెనలు వారి కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు మత్తయాసు అనే వారి పండుగను కొనియాడుతుంది విశ్వ ప్రపంచం. యూదా ఇస్కరియోతు దేవుని మోసం చేసి, తనను తాను మోసం చేసుకొని దేవుని అప్పగించి తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు ఇచ్చిన పిలుపుని, అంతస్తును దిగజార్చుకున్నాడు. తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. మోసగాడిగా చరిత్రలో మిగిలిపోయాడు. ప్రభువుని కాదు అని, ప్రభు నామాన్ని ధిక్కరించిన వాడై ప్రపంచానికి ఒక శాపనార్థ గుర్తుగా మిగిలిపోయాడు యూదా ఇస్కరియోతు. ఆయన చనిపోయిన తర్వాత 11 మంది అపోస్తులులను పేతురు గారు ఒక చోటకు చేర్చి, మరి ఒకరు చనిపోయారు, ఆ స్థానంలో ఇంకొకరు ఉండాలి, ఎవరో మనకు తెలీదు, ప్రార్థించుదాం, ఉపవాసం చేద్దాం, పరిశుద్ధాత్మ యొక్క సలహాను మనం అడుగుదామని పెద్దవాడైన పేతురు పోపు గారు వీళ్ళందరినీ పిలిచి ప్రార్థన చేయించాడు. ఆ వాక్యాన్ని ఒక్కసారి మనం చదువుదాం. అపోస్తుల చర్యల్లో 1:21-22 ఒకసారి. కాబట్టి మన ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్షిగా ఉండుటకు మనలో మరి ఒకడు చేరవలసి ఉన్నది. ఆ చేరవలసిన వాడు యోహాను బప్తిస్తము ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభువు పరలోకమునకు కుంపబడిన దినము వరకును ఆయన మన మధ్య సంచరించిన కాలమున మనతో ఉండినవాడై ఉండవలయను అని చెప్పాను. అపోస్తులుగా ఉండుటకు కండిషన్స్ ఏంటో చెప్పాడు. మొదటి నుంచి యేసయ్యతో కలిసి ఉండి, యేసయ్య బోధలు ఆలకించి, యేసయ్యతో నడిపించబడి, యేసయ్యను ఉత్థానములో కలుసుకొని అద్భుత విధంగా శిష్యరికం చేసిన వాడై ఉండాలి. చరిత్ర తెలిసిన వాడై ఉండాలి. ప్రారంభం ఎరిగిన వాడై ఉండాలి. అసలైన ప్రభుతో పరిచయం ఏర్పడి బంధం ఏర్పరచుకున్న వాడై ఉండాలని చక్కని మాటలు వాక్యంలో వింటున్నాం. ఇద్దరు వ్యక్తులు వారికి కనిపించారు. ఇద్దరిలో ఎవరు అన్నది వారికి తెలియదు. కనుక వాళ్ళు చేసినటువంటి పని చూడండి. నెక్స్ట్ వాక్యం చదువుదామా. కావున వారు యూస్తు అని మారుపేరు గల, యూస్తు అని మారుపేరు గల, బర్సబా అనబడిన, బర్సబా అనబడిన యోసేపు, మత్తయి అని మత్తయి అని ఇద్దరును ముందు నిలవబెట్టి ఇట్లు ప్రార్థించిరి. అద్భుతమైన మాట. ఏ నిర్ణయమైన ప్రార్థనలోనే, ఏ ఆలోచన పరిపూర్ణంగా ఉండాలన్న ప్రార్థనలోనే, ఏ కార్యం సంపూర్తి కావాలన్న ప్రార్థనలోనే, ఎవ్వరూ తమ సొంత అభిప్రాయాలను కలిగి ఉండకూడదు, కానీ దేవుని సలహాను ప్రార్థన ద్వారా స్వీకరించేవారై ఉండాలి. వీరు ఓ ప్రభువా మీకు అందరి హృదయములు తెలియును, మీకు అందరి హృదయములు తెలుసునయ్యా, తన దారిన పోవుటకు యూదా విసర్జించిన ఈ పరిచర్యలోను, అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో ఎవరిని మీరు ఎన్నుకొంటిరో మాకు తెలియచేయండి అని ప్రార్థించిన పిమ్మట వారిద్దరిలో
ఒకరైనా ఎన్నుకొనుటకు చీట్లు వారు ఎన్నుకున్నారు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మత్తయి అంటే దేవుని చేత కానుకగా ఇవ్వబడిన వాడు. ప్రపంచానికి అపోస్తులత్వ భాగ్యాన్ని అనుగ్రహించి వాక్యాన్ని బోధించే నిమిత్తం, సాక్ష్యం చెప్పే నిమిత్తం, ఉత్థాన యేసు క్రీస్తుని ప్రకటించే నిమిత్తం మత్తయి అనే వ్యక్తిని ప్రభు ఎన్నుకున్నాడు. ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు ద వరల్డ్. ప్రపంచ రక్షణ కొరకై, శాంతికరుడైన దేవుని నామము ఎరుగుట కొరకై, ఆయన రాజ్య విస్తరణ కొరకై మత్తయి అనే వ్యక్తిని ఎన్నుకున్నాడు. మరి నిన్ను నన్ను ఎన్నుకొనలేదా ప్రభు? పోయిన వారం వాక్యములో మనం చదవలేదా? కానీ మీరు ఎన్నిక చేయబడిన జాతి, రాచరికపు గురుకులము, దేవుని బిడ్డలు, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటించుట కొరకై దేవుడు మనని ఎన్నుకున్నాడని, ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం కానీ ఇప్పుడు వెలుగు బిడ్డలమై ఉన్నాం, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి చేర్చవలసిన బాధ్యత దేవుడు మనకు అప్పచెప్పాడు. అది రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి ప్రార్థించడం, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన. ప్రార్థించడం శక్తి కలిగినదివే. రెండవది వాక్యము బోధించే వారిని, దైవరాజ్య విస్తరణలో ఉన్నవారిని ప్రోత్సహించడం. వారి గురించి చెడ్డగా మాట్లాడద్దు. వాళ్ళు చేసే పనిని ప్రోత్సహించు. దేవుని కొరకై, దేవుని నామము కొరకై ప్రోత్సహించు. అది నీ సంపదను దేవుడిచ్చాడే, ఆర్థికంగా ఇచ్చి ప్రోత్సహిస్తావా, లేక వారితో కలిసి ఉండి ప్రోత్సహిస్తావా, లేక పరిచర్యలో పాల్గొని ప్రోత్సహిస్తావా? నువ్వు దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు. ఎవరెవరికి దేవుడు బాధ్యతలు ఇచ్చాడో ఆ బాధ్యతలు నిర్వర్తించాలి. కొంతమందిని ప్రోత్సహించే గుణం ఇచ్చాడు. ఒకవేళ నీకు ఆ గుణం ఇస్తే ప్రోత్సహించు. నీ సంపదను దేవుని పనికి అప్పగించు. నీ బిడ్డలను దేవుని పనికి ప్రోత్సహించు. ఆలయములో జరిగే కార్యాల నిమిత్తమై ఉత్సాహంగా నువ్వు పాల్గో. నీ చేతనైన కొలది, నీ శక్తి మేరకు నువ్వు ఖచ్చితంగా ఉత్థాన ప్రభుకి సాక్షిగా ఉండుట కొరకై పరిచర్యలో పాల్గొని సంఘ అభివృద్ధి నిమిత్తమై, సంఘ శ్రేయస్సు నిమిత్తమై, సంఘము స్థిరపడే నిమిత్తమై, సంఘము క్రమములో ఉండే నిమిత్తమై నీ శక్తి కొలది నువ్వు ప్రయత్నం చేయి. నీ కుటుంబానిని దేవుడు కాపాడతాడు. మిగిలినవన్నీ ఆయన జాగ్రత్త పరుస్తాడు. నీకు నీ అవసరాలకు చాలిన దేవుడు మన ప్రభు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలతో దేవుని యందు ప్రియులారా, సప్రసాద ఆరాధనలో మనం పాల్గొందాం. దేవుడు గొప్పవాడు. దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు. దేవుని కృప మన మీద తిరిగి రావాలని ప్రార్థన చేద్దాం. దేవునికి వందనాలు చెప్పుకుంటూ ఒక పాట పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ మొకరించండి. వందనము, వందనము త్రియేక దేవునికి. అందరం కలిసి స్తోత్రిస్తూ భజిస్తూ మన దేశం కోసం, ప్రజల కోసం, COVID-19 వల్ల బాధపడుతున్న వారి కోసం, సంతానం లేమి కలిగిన వారి కోసం, అనారోగ్యంతో ఉన్న వారి కోసం, COVID-19 వల్ల దుర్మరణం చెందిన వారి కోసం, ఇంకా ఎవరెవరైతే మన ప్రార్థన చేయమన్నారో వారి కోసం, పిల్లల చదువుల కోసం, జ్ఞానం కోసం, మంచి ప్రవర్తన కోసం దేవుని ప్రార్థించుదాం. వందనము, వందనము త్రియేక దేవునికి. వందనము, వందనము త్రియేక దేవునికి. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించువో భగవా,
దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించు ఓ భగవా ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా ఇప్పుడు ఎప్పుడు కాయుము దేవా ఆలించు మా మొరలను వందనము వందనము ప్రియేక దేవునికి వందనము వందనము ప్రియేక దేవునికి ప్రియేక దేవునికి ఆ ప్రియేక దేవునికి హల్లెలూయా 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 Hallelujah, hallelujah, Hosanna. Glory to God, Jesus, hallelujah, hallelujah. Aradhana, 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 aradhana ku yogyudavu, stutulaku patrudavu, nammaka yogyudavu. పూజనీయుడవు యేసయ్య ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ కొన్ని నిమిషాలు వ్యక్తిగత ప్రార్థనలో పాల్గొందాం మనవు ప్రార్థనలో అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడి గోసాడి మనవి చేశాడు తల్లి మరియా కానపల్లి వివాహంలో కొరత ఉంటే మనవి చేసింది విజ్ఞాపన చేసింది యేసుక్రీస్తు మహాదేవుడు సమయం రానప్పటికీ తల్లిని గౌరవించి తల్లి మనవిని ఆలకించి నీటిని ద్రాక్షరసంగా మార్చాడు కొరత తొలగించాడు వెలితి తొలగించాడు ప్రపంచము భయముతో ఆందోళనతో ఉండగా తల్లి మరియా మన కొరకై ప్రార్థించాలి మనందరము దేవుని సన్నిధిలో నిలబడాలి నీతిమంతులమై విశ్వాసములో ప్రభుతో ఆనుకుని మనవి చేసేవారిమై ఉండాలి ప్రపంచవ్యాప్తి చెందినటువంటి తిరుసభ కొరకై పోపు గారి కొరకై మన మేత్రసన బిషప్ గారి కొరకై గురువుల కొరకై కన్యశ్రీల కొరకై ఉపదేశుల కొరకై గ్రామాలలో ఉన్న సంఘ పెద్దల కొరకై మన విచారణలో ఉన్న 18 సంఘాల నిమిత్తమై దేవుని అర్థించి ప్రార్థించుదాం అందరూ విశ్వాసములో దేవుని మీద ఆనుకొని దేవుని శక్తి మీద మాత్రమే నమ్మకం కలిగి ప్రభువుకి నమస్కరించి విధేయత కలిగి ఆయన ఆజ్ఞల్లో జీవించే వారిమై మనం ఉండాలి ఆయనకు ప్రియులమై జీవించాలి యేసయ్య గురించి తండ్రి దేవుడు చెప్పిన మాట ఈయన నా కుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నాననే మాట చెప్పాడు మనము కూడా జ్ఞాన స్నానములో దేవుని బిడ్డలుగా మారిపోయాం దేవుని ఆరాధించే వారిమిగా ఉన్నాం మన ఆరాధన దేవునికి ప్రియం కావాలి మన జీవితము దేవునికి ఇష్టం కావాలి మనము దేవుని సంతోషపెట్టే వారిని కావాలి మనల్ని కూడా ప్రభు చూసి ఈయన యందు నేను ఆనందిస్తున్నాను తన యాజకుల పట్ల తన విశ్వాసుల పట్ల తన చిన్న బిడ్డల పట్ల యువతి యువకుల పట్ల ఉపదేశకుల పట్ల బాధ్యతలు పొందిన ప్రతి వారి పట్ల ఎస్ ఐఎమ్ హ్యాపీ నేను వీరి యందు సంతోషిస్తున్నాననే మాట దేవుని యొక్క నోట పలకగలగాలి మన విచారణలో పనిచేయించిన 3 కాన్వెంట్ సిస్టర్స్ కోసం ప్రార్థన చేద్దాం ఆరోగ్యముతో ఆనందముతో దేవుని పరిచర్యను చేసే భాగ్యం వారికి అనుగ్రహించాలి పిలువబడిన వారు మలచబడిన వారు సంతృప్తికరముగా దేవుని సేవించాలి ఒకరికి ఒకరు తోడుగా ఉండి ప్రేమ క్షమ వారి యందు మన యందు ఉండాలని ప్రార్థన చేద్దాం అందరూ మొక్కరించి శిరము వంచి దేవుని ఆరాధించుదాం Bye.
నయము తోడా పరమపితామ పాలక జయము జయము రక్షక యేసునకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగు శిరమును వంచుడి వినయము తోడా పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చి తీరే ప్రార్థించుదము ఓ సర్వేశ్వర ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకోసంగా చిత్తగించి తీరే మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించను మీ రక్షణ ఫలితములను మేము నిరంతరము చవి చూడను యుగ యుగములు జీవించు చూపాలన చేయలిన వారా మాకనుగ్రహించండి. అందరం భక్తితో విశ్వాసముతో దివ్య ప్రసాద ఆశీర్వాదాన్ని స్వీకరించుదాం. శరములు వంచి దేవుని ఆరాధిస్తూ దివ్య ప్రసాద ఆశీర్వాదాన్ని స్వీకరించండి.